బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. చిన్న ప్రయత్నం నేడు చరిత్ర సృష్టించింది. కోవిడ్ సమయంలో దేశానికి వెన్నుదన్నుగా నిలిచింది. వైద్య పరికరాల ఉత్పత్తిలో ప్రపంచానికి దిక్సూచిలా మారేందుకు అడుగులు వేస్తోంది. అదే విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్. విశాఖలో పురుడు పోసుకున్న ఈ మెడ్టెక్ జోన్ ప్రారంభమైన కొద్ది రోజుల నుంచి అనేక కష్టాలను చవిచూస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్లు పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. కానీ పట్టుదల, కృషితో మెడ్టెక్ జోన్ ను దినదినాభివృద్ధి చేస్తూ ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేయగలిగారు మెడ్టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ. సీఎం చంద్రబాబు నాయుడు ఏరి కోరి తెచ్చుకున్న వ్యక్తే జితేంద్ర శర్మ. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖలో మెడ్టెక్ జోన్ ఏర్పాటుకు జితేంద్ర శర్మకు అన్ని విధాలా అండగా నిలిచారు. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు దూరదృష్టి, ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాలు ఉత్పత్తి చేయాలన్న జితేంద్ర శర్మ పట్టుదల వెరసి నేడు ప్రపంచ వైద్య రంగంలో దేశానికే గర్వకారణంగా మెడ్టెక్ జోన్ మారుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద వైద్య పరికరాల తయారీ క్లస్టర్లు కేంద్రంగా ఉన్న ఈ మెడ్టెక్ జోన్ లో ప్రస్తుతం 145కి పైగా కంపెనీలతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. అంతేకాదు 30,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా మెడ్టెక్ జోన్ పరుగులు తీస్తోంది. మెడ్టెక్ జోన్ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2015లో ఓ ఆడిట్ కు జితేంద్ర శర్మ, మరికొందరు అధికారులు ఏపీకి వచ్చారు. ఆడిట్ నివేదిక సమర్పించే సమయంలో జితేంద్ర శర్మ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆడిట్ నివేదికలో జరిగిన తప్పులతో పాటు వాటి పరిష్కారానికి సూచనలు సైతం చేశారు. దీంతో శర్మ నివేదికను చూసి చంద్రబాబు ఇంప్రెస్ అయ్యారు. జితేంద్ర శర్మ లాంటి వ్యక్తి సేవలు రాష్ట్రానికి అవసరమని భావించిన చంద్రబాబు ఫోన్ చేసి తమ రాష్ట్రంలో హెల్త్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాలని కోరారు. అందుకు జితేంద్ర శర్మ తొలుత ఒప్పుకోలేదు. చంద్రబాబు చొరవ తీసుకుని వారానికి 2 రోజులు రాష్ట్రంలో పనిచేయండి కోరారు. దీనికి ఆయన ఒప్పుకోవడంతో వైద్య ఆరోగ్య శాఖ సలహాదారునిగా అప్పట్లో జితేంద్ర శర్మను చంద్రబాబు నియమించారు. అప్పటికే మెడ్టెక్ జోన్ ప్లాన్ ను చంద్రబాబు దృష్టికి జితేంద్ర శర్మ తీసుకెళ్లారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభమైంది. మెడ్టెక్ జోన్ కోసం విశాఖలో దాదాపు 270 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2016 జూన్ 7న మెడ్టెక్ జోన్ తొలి ఎండి సీఈఓగా జితేంద్ర శర్మను చంద్రబాబు నియమించారు. 2018 జనవరిలో కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. అదే ఏడాది డిసెంబర్ నెలలో మెడ్టెక్ జోన్ ను ప్రారంభించారు. ఈ మెడ్టెక్ జోన్ విశాఖలోనే ఏర్పాటు చేయడానికి కూడా ఓ కారణముంది. మెడ్టెక్ జోన్ లో తయారయ్యే వైద్య పరికరాల రవాణాకు పోర్ట్ అందుబాటులో ఉండాలి. దేశంలో గుజరాత్, ముంబై, కోల్కతా, వైజాగ్ తో పాటు పలు రాష్ట్రాల్లో పోర్టు సదుపాయం అందుబాటులో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు చొరవతో మెడ్టెక్ జోన్ ను విశాఖలోనే ఏర్పాటు చేశారు. మెడ్టెక్ జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది రోజులకే 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే జోన్ ను అభివృద్ధి చేయాల్సిన జగన్ రాజకీయ కారణాలతో మెడ్టెక్ జోన్ ను నిర్వీర్యం చేశారు. దాదాపు 270 ఎకరాల స్థలంలో 30,000 కోట్ల పెట్టుబడులు, 25,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రారంభమైన మెడ్టెక్ జోన్ ప్రాజెక్ట్ జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అనుకున్న స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. మెడ్టెక్ జోన్ అభివృద్ధిలో కీలకమైన బోర్డు సరిగా వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు నిర్వీర్యమైంది. బోర్డులో ఉన్న అధికారులను చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. పలు కారణాలతో 2019 సెప్టెంబర్లో మెడ్టెక్ ఎండి సీఈఓ బాధ్యతల నుంచి జితేంద్ర శర్మను తొలగించారు. కొద్ది కాలం తర్వాత ఆయన్ను మళ్లీ నియమించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో జితేంద్ర శర్మ ఆశయానికి కొంత విఘాతం ఏర్పడింది. దీనికి తోడు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారిని కూడా వైసీపీ హయాంలో తరిమేసిన పరిస్థితి. ఓ మెడికల్ కంపెనీ మెడ్టెక్ జోన్ లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సదరు కంపెనీ మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకుని సిబ్బందిని నియమించుకుంది. ఉత్పత్తిని ప్రారంభించే సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. మెడ్టెక్ జోన్ లో వైసీపీ ప్రభుత్వం నియమించిన ఓ వ్యక్తి 15 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీకి 33 కోట్లు పెనాల్టీ విధించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ బెదిరింపులకు దిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తుల వ్యవహార శైలి కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ జితేంద్ర శర్మ తన ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్లారు. కోవిడ్ సమయంలో మెడ్టెక్ జోన్ లో తయారైన వైద్య పరికరాలను దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు వినియోగించగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం వాటిని కొనుగోలు చేయలేదు. ప్రభుత్వ సహకారం లేకపోయినా మెడ్టెక్ జోన్ లో ప్రపంచ దేశాల్లోని మెడికల్ ఉత్పత్తుల తయారీ కంపెనీల ఏర్పాటుకు జితేంద్ర శర్మ ఎనలేని కృషి చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జితేంద్ర శర్మ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు మెట్రిక్ జోన్లో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తున్నారు. ఇటీవల మెడ్ జోన్లో తయారైన వైద్య పరికరాల ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు జితేంద్ర శర్మలు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మెట్రిక్ జోన్ అభివృద్ధిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని జితేంద్ర శర్మ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతో ధైర్యమిస్తారు, మాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లా అండగా ఉంటారు, మీరుంటే ఎన్నో కొత్త ఆవిష్కరణలతో సమాజం బాగుంటుంది అంటూ చంద్రబాబు అందించిన ప్రోత్సాహాన్ని జితేంద్ర శర్మ కొనియాడారు. చంద్రబాబు సైతం జితేంద్ర శర్మ పట్టుదలను కొనియాడారు. నేడు మెట్టెక్ జోన్ ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం జితేంద్ర శర్మ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం జితేంద్ర శర్మ గోల్ ఒక్కటే, మెడికల్ టెక్నాలజీ అంటే ఇండియా పేరు వినిపించాలి. మెట్టెక్ జోన్ కేంద్రంగా తయారైన పరికరాలు ప్రపంచ దేశాలకు రవాణా అవ్వాలన్న పట్టుదలతో జితేంద్ర శర్మ తన పనిలో వేగాన్ని పెంచారు.